మనము కదిరి అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలంలో ఎడదొడ్డి గ్రామము మిఠానా తాండాకు సంబంధించి రైతన్నలు బప్పాయి కాయి అలాగే అట్టి తోటలు అట్లే వదిలేసినటువంటి అడి అట్టి తోటలు అయితే తెగులు వచ్చి వర్షానికి కాయలన్నీ గిల్లలను కింద పడేటటువంటి పరిస్థితులు పోనీ బప్పాయి కాయ బొప్పాయి కాయ అన్నా వస్తాయని రైతన్న పాపము ఆలోచన విధంగా దాదాపు కొన్ని నెలల నుండి ఈ చెట్లను సాకుతూ ఒక కోతకు వచ్చే టయానికి గిట్టుబాటు ధర లేక ఇలాగే తోటల్లో అలాగే వదిలేసారు తోటల్లో వదిలేస్తానే చాలా మనం చూడడానికి చాలా బాధగా ఉంది నమస్కారం సార్ నమస్కారం సార్ నా పేరు రాయసీనాయక్ రాయసీ నాయక్ గారు మీరు ఎన్ని ఎకరాలు పెట్టారండి మూడు ఎకరాలు దగ్గర దగ్గర ఒక మూడు లక్షలు లెక్క పెట్టుబడి పెట్టినాము కనీసం ఎవరే కానీ దీనికి గిట్టుబాటు లేదని ఊరే ఒక కాయ పెరగడం లేని మాగిపోయి వేస్ట్ అయిపోతుంది మాకు ఎవరు కనీసం అగ్రికల్చర్ చెప్పినారు కానీ వాళ్ళు కనీసం తిరిగి రావడం లేదు ఎవరు కాయలు కోయడం లేదు ఏదో ఆ మాకు ఏదైనా రైతుకు గవర్నమెంట్ నుంచి ఏదన్నా సాయం చేస్తారా ఏమో అని ఆశీస్సు ఇక్కడ మీరేమో వచ్చింటే సార్ ఎన్ని ఎకరాల్లో పెట్టారు ఈ మూడు ఎకరాలు సార్ మూడు ఎకరాల్లో పెట్టారు ఎన్ని చెట్లు పెట్టారండి ఇది మూడు వేల ఐదు నూర్లు సార్ మూడు వేల ఐదు వందల చెట్టుల్లో పెట్టారు ఎన్ని నెలలు ఈ చెట్టు ఇప్పుడు దగ్గర దగ్గరగా సంవత్సరం ఎనిమిది తొమ్మిది నెలలు ఐతాయి తొమ్మిది తొమ్మిది నెలలు అయితే పంట చేతికి వచ్చే టైయానికి గిట్టుబాటు ధర లేక వాళ్ళు రావడం లే కోయడం లే మాకైతే నష్టం నష్టం పురుగుపై లెక్క లేకుండా నష్టపోయినాము మీ ఏదన్నా అంటే ఇప్పుడు ఈ మూడు ఎకరాలు కాక ఇంకా వేరే చోట కూడా ఇంకా ఏమన్నా పెట్టారా రెండు ఎకరాలు అతి చెట్లు పెట్టినా అది కూడా ఎవరు రావడం లే గవర్నమెంట్లే అక్కడ వ్యాపారస్తులు గోవడం ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు కదా రైతు గిట్టుబాటు ధర కల్పించి మేమే కొంటామని అన్నారు కానీ తిరిగి రావడమే లేదు సార్ ఇక్కడ రావడం ఇక్కడ రావడం లో వాళ్ళు చెప్పినారు కానీ మేమే కోసం మేమే కొంటాం అన్నారు కానీ ఎవరు తిరిగి రావడం ఎన్నెల నుండి ఈ పంట వస్తుందండి మీకు ఇది కనీసం అంటే ఆరు నెలలకు కాపు వస్తుంది ఇప్పుడు ఆరు నెలలు కాపు వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర మూడు నెలలు నాలుగు నెలలు అయిపోయింది కాపు వచ్చిన తర్వాత ఎవరు కోయలంలే అన్ని కుల్లిపోయి అన్ని నష్టం అయిపోయింది అంటే మీరు పోనీ మీరే స్వయంగా కాయలు కట్ చేసుకుని మార్కెట్ లో మీరే సేల్ చేయొచ్చు కదా ఎవరు కొనడం లేదు సార్ తీసుకోవడం ఎవరు తీసుకోవడం పోని కాయలు అనంతపురం లేకపోతే వేరే చోటకన్నా పంపియచ్చు కదా పంపించాలంటే మాకు ఎవరు మార్కెట్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడం లేవు ఇంకా మాకు ఆ మార్కెట్ తెలియదు మేము అక్కడ చేసుకోకపోవడం ఏదో మీరే వచ్చి ఇక్కడ మీ కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఆ కుటుంబం అంతా వ్యవసాయం ఇప్పుడు మనము నాయక్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము పాము వ్యవసాయకు సంబంధించి వ్యవసాయ అధికారులు అయితే మేము వచ్చి చూస్తాము పంటను కొంటామని చెప్పారు కానీ ఇన్ నా దాదాపు ఆరు నెలల నుండి పంట వస్తున్నా కూడా ఎవరు కానీ పట్టించుకొని పాపాన పోలేదని చెప్తున్నారు అలాగే పోని ఈ యొక్క పంటను తీసుకువెళ్ళి కదిరి మార్కెట్లో లేకపోతే ఎక్కడన్నా అమ్ముదామంటే ఆడ కొనేటువంటి పరిస్థితులు కూడా చాలా తక్కువ ఉన్నారు కొనలేనటువంటి పరిస్థితులు పోని ఇతర ప్రాంతాలకి అనంతపురం కానీ బెంగళూరు కానీ తరలిస్తామనుకుంటే ఈ చెట్లు పీయడానికి కూలీ డబ్బులు కూడా వేయలేనటువంటి పరిస్థితి రైతన్న బాధపడుతున్నటువంటి పరిస్థితి అన్న చెప్తున్నారు అన్నగారు కూలి కూడా గిట్టుబాటు కానిటువంటి పరిస్థితుల్లో రైతులు దాదాపు మూడు లక్షలు నాలుగు లక్షలు సంవత్సరం పొడుగుగా ఈ భూమిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి రైతన్నలకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వచ్చి పరిశీలించి ఆయనకు తగిన న్యాయం జరగాలి అలాగే ఈ యొక్క మూడు ఎకరాల్లో వేసినటువంటి పంటని ప్రభుత్వమే కొనాలని ఆయన చెప్తున్నారు మరొకసారి ఈ న్యూస్ ద్వారా కూడా మేము వ్యవసాయ అధికారులకి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం సార్ ఇది ఒకసారి పరిశీలించాలంటే తరుక్కుపోతున్నటువంటి పరిస్థితులు ఈ ఈ పంటను చూస్తుంటే మాకే చాలా బాధ అవుతున్నటువంటి పరిస్థితులు ఎలా అంటే చేతికి వచ్చేటటువంటి పంట ఇట్లే నిరుగారిపోతుంటే ఎంత బాధ అవుతుందో అది పంట పెట్టి దీని మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ రైతన్నకే ఆ బాధ తెలుస్తుంది అని సమతి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ పంటని ప్రభుత్వం వారు కొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది గిట్టుబాటు ధర కల్పించి రైతన్నని నాయక్ గారి కుటుంబాన్ని నాయక్ గారిని అనుకో ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సమతి తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు ఇలాగ కాయలన్నీ వచ్చిన తర్వాత ఇలా మాగిపోయినటువంటి కాయలు ఇవి దేనికి పమ్ము ఇలాగే కింద పడిపోయాదో చూడొచ్చు మనం కాయలన్నీ ఎలాగ పడిపోయి ఎట్లా అటువంటి పరిస్థితులు కనుక ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం అధికారులు వచ్చి పరిశీలించి ఈ రైతన్నకి గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటూ కేవలం మన ఇంటికి హరిప్రసాద్ మనం ఈరోజు చూస్తున్నాం పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మన నాయక్ గారికి అయితే వ్యవసాయ అయితే చెప్తాం మేము వచ్చి చూస్తాం ఖచ్చితంగా కొంటామని చెప్పారంట కానీ నాటి నుండి నేటి వరకు ఊరికే పో మాటలకే పరిమితమైంది కానీ వాళ్ళు వచ్చి చూసి సందర్శించి ఈయన గిట్టుబాటు ధర కల్పించే పరిస్థితులు లేవు కనుక ఖచ్చితమే పోనీ వీళ్ళు దళారులు వే దళారులు నమ్మి బయట ఎన్న అమ్ముదామంటే దళారులు కూడా కొనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఫోన్ చేస్తున్నా కూడా మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మార్కెట్ ఏజెన్సీలు ఉంటారో వాళ్ళు కూడా ఫోన్లు కూడా వీళ్ళు చేస్తుంటే ఫోన్ ఎత్త ఎత్తలేనటువంటి పరిస్థితులు లేదంటే రైతన్న ఎంత దౌర్భాగ్య పరిస్థితులు మనం ఒకసారి అర్థం చేసుకోవడం అవసరం ఎంత ఉంది దాదాపు సంవత్సరం పొడుగు ఈ వ్యవసాయ క్షేత్రం మీద ఈ భూమి మీద ఆధారపడి భూతల్లే మా కుటుంబ సభ్యులు ఆలోచించి దీన్ని చెట్లను బిడ్డలు సాకినట్లు సాకి వయసుకొస్తానే పాపం కోతకు వచ్చేట కానీ గిట్టుబాటు ధర లాగా ఎలాగ వదిలేసారో ఒకసారి మనం పరిశీలించిన అవసరం ఎంత ఉంది ప్రభుత్వం కూడా మేము రైతన్నకి పీట వేస్తాం రైతన్నే మాకు పెద్ద అని చెప్తున్నటువంటి ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించిన అవసరం ఎంతైనా ఉంది ఎలా అంటే ఇలాంటి రైతన్న గిట్టుబాటు ధర కల్పిస్తే ఆయనకి ఎంతో ఎంతో సహాయం అందించినటువంటి పరిస్థితులు ఉంటాయి లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళకి అర్థం కానిటువంటి పంట చూస్తే పంట చేతికొచ్చి కూడా అందనేటువంటి ద్రాక్షలా మిగిలిపోతున్నటువంటి పరిస్థితులు కనుక ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఈ వచ్చి పరిశీలించి ఈ చెట్లని చూసి రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలని కెమెరామెన్ ఇకలి హరిప్రసాద్ తెలియజేసుకున్నాను